కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం నుంచి అండి, కృష్ణారావు మాట్లాడుతున్నాను. కృష్ణారావు గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడరా. మాట్లాడండి. అదే పిక్చర్. ఓకే అండి, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అయితే ఈ దురలవాట్లు ఉన్నాయి కదండి, కొంతమందికి విచిత్రమైన అలవాటు ఉంటది. మా బ్రదర్ కి ఒక ఆయన వచ్చి రాత్రులలో మధ్యలో లేచినప్పుడు తినే అలవాటు ఉంది. ఓకే, అది ఎప్పుడు లేచినా సరే ఏదో తినకుండా మాత్రం అతనికి నిద్ర పట్టుంటది. ఏజ్ అండి, ఏజ్ అండి అతనిది? ఏజ్ సుమారు అదే 59 ఉంటుంది. నైన్ ఉంటుంది. ఓకే, ఏం పని చేస్తుంటారు ఇంతవరకు? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. అది ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్లో ఏం పని చేస్తుంటారు? అదే మా ఇది సూపరింటెండెంట్ అండి ఆఫీస్ లో. ఓకే, అది ఇప్పుడు కొందరు చాలా వరకు మనిషి ఏంటంటే 9 to 6 వరకు ఒక బిగబెట్టుకొని కూర్చుంటారు, ఏం తినకూడదు తినకూడదని. ఇంటికి వచ్చి రాగానే ఏమవుతుందంటే బౌల్ ఫ్రీ అయిపోతుంది, పొట్ట ఫ్రీ అయిపోవడం వల్ల వాళ్ళకి కొంచెం గ్యాప్లో సినిమాలకి వీటి అంటే సీరియల్స్ అని చూసుకొని అంటే వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు 9 to 6 అని జాబ్లో. సో గవర్నమెంట్ ఆ తర్వాత ఏంటంటే కొంచెం లేట్ నైట్గా తక్కువ తింటారు, ఆ మిడిల్ నైట్లో వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్లు కానీ లేకపోతే ఎక్కువ ఈ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తున్న వాళ్ళకి నైట్లో వస్తూ ఉంటారు. వీలైనంత వరకు వాళ్ళకి ఒక కొన్ని బిస్కెట్స్ ఉంటాయి, అంటే అది బాగా లేట్గా అరుగుతూ ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి. మిలెట్స్ బిస్కెట్స్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అలాంటివన్నీ ఒక చిన్న డబ్బాలో పెట్టుకుని ఉంటే కొంచెం నోట్లో పెట్టి చప్పరించగానే అది ఎక్కువ టైం ఉంటుంది. సో వాళ్ళకి చెప్తూ ఉండాలి. లేకపోతే నువ్వుల లడ్డూలు కానీ లేకపోతే జొన్న లడ్డూలు ఇప్పుడు దొరుకుతున్నాయి, ఆ జొన్న లడ్డూలు కూడా పెట్టుకుని ఉంటేనప్పుడు ఏమవుతుందంటే అది నైట్ పడుకునే ముందు షుగర్ కంటెంట్ ఎక్కువ లోపల అంటే వెరీ స్లోగా బాడీలోకి వెళ్ళడం వల్ల అలవాటు తగ్గిపోతుంది. ఆ పడుకునే ముందు ఒక లడ్డు ఇవ్వడం చాలా మంచిది, సున్నుండలు. అదేంటంటే పడుకునే ముందు నోట్లో పెట్టుతున్నప్పుడు ఆ షుగర్ అనేది ఏంటంటే వీళ్ళకి మైమారి పెంచి మత్తులోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల చాలామంది అంటే హెపటైట్స్ ఇందాక అనుకున్నాం, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది సాయంత్రం పూట, అలాంటప్పుడు వాళ్ళకి అన్నం మీద సహించదు, నైట్ పూటలో మోషన్ అయిపోయిన తర్వాత విపరీతం ఆకలేస్తూ ఉంటుంది. మేబీ అతను సన్నగా ఉంటే ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. కొంచెం బాడీ వచ్చే పదార్థాలు అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ బాగుండేవి, దుంపకూరలు బాగా ఇచ్చేవి, అలాగే అంటే కొంచెం పెరుగన్నం ఇలాంటివన్నీ పెడుతున్నప్పుడు తగ్గుతూ ఉంటుందండి. అంటే మోషన్ అంటే స్టమక్లో ఎక్కువసేపు ఉండాలి, అది దురలవాటు కాదు, శరీరంలో జీర్ణ వ్యవస్థ ప్రాబ్లం. అంటే పడుకోబోయేటప్పుడు కొంచెం పదార్థాలు ఇవ్వాలి. ఓకే, పెరుగు లాంటివి అంటే స్టమక్ ఫుల్ అయ్యి తింటే మేబీ నిద్ర మధ్యలో మెలకు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ఆకలేసేది తక్కువ ఉంటుంది. రైట్, మన టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. రెండోది పిల్లలకి ఏంటంటే మనం బాగా ఎక్కువ అలవాటు చేస్తూ ఉంటాం, అంటే నీకు అది ఇస్తా ఇది ఇస్తా, రైట్, నువ్వు ఈ పని చేయు, నువ్వు బాగా చదువుకో, నీకు అది అది కొని పెడతా, ఏమైనా చాక్లెట్లు కొని పెడతా ఇవన్నీ చెప్తా ఉంటారు. దీనివల్ల ఏమవుతున్నాడు వాడి మైండ్లో కూర్చుండిపోతాడు, అది ఇస్తే నేను ఇది చేస్తానని చెప్పేసి అది తిన్నగా ఏమవుతుంది, మనని ఒక హిప్నోటిజంలోకి పట్టుకెళ్ళిపోతాడు వాడు. ఇదే ఇవ్వాలి వీడికి అని, వీడికి ఇదే బాగా ఇష్టం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. అది చెప్పడం వల్ల వాడికి అలవాటు అయిపోయి శరీరం మెల్లమెల్లగా కొంచెం ఒళ్ళు ఫ్యాట్స్ పెరిగిపోవడం, అది దురలవాటు కింద మారిపోతూ ఉంటుంది. అంటే వీలైనంత వరకు వాళ్ళకి ఏం చేయాలి అంటే మార్పులు చేస్తూ ఉండాలి. ఒక లడ్డూతో మార్పు చేసి ఇంకో లడ్డు మార్చాలి, లడ్డూలు మారుస్తుండాలి, లేకపోతే వాడు చాక్లెట్స్ మారుస్తుండాలి, వాడు బిస్కెట్స్ మారుస్తుండాలి. అందులో క్వాలిటీగా పెట్టామనుకోండి, అంటే అన్ని రకాల రుచులతో. ఇప్పుడు మురింగా లడ్డూలు ఈ చెక్కీలు వస్తున్నాయి, అంటే అవే లడ్డూ లడ్డూల కింద వస్తున్నాయి, అలాంటివి ఇస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, వాడు అలవాటు ఏమవుతుంది, దురలవాటు ఏమవుతుంది, మళ్ళీ అలవాటు కింద మారిపోయి వాడి లైఫ్ బాగుంటుంది. సో చిన్నపిల్లల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫుడ్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి వారంకి ఒకసారి కానీ 15 రోజులకి ఒకసారి ఆముదం పట్టించాలి. ఆముదం కానీ పసుపు, నూరిన పసుపు ఏ టైంలో పట్టించాలనేది తెలుసుకుందాం.